హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రెండు వందల పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు వీటన్నిటినీ కూడా అప్రెంటిషిప్ కింద భర్తీ అయితే చేయడం జరుగుతుంది టెన్త్ ట్వెల్త్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు మీకు స్టైఫెన్ రూపంలో మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్లో సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అడగలేదు మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూస్తున్నటువంటి వారు లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్ని కోర్సులకి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ నుంచి ఫోర్త్ మే వరకు ఉంటుంది మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాంకింగ్ సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా అలాగే సింగరేణి జాబ్స్కి ప్రిపేర్ అయినా ఇలాగ ఏ కోర్స్ మీరు తీసుకున్నా కూడా జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి మీకు కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకి పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆపర్చునిటీని బిట్వీన్ దీస్ డేస్లో మీరు దీనికి సంబంధించి గ్రాప్ చేసుకోండి వన్ మంత్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఒక ఐఓసిఎల్ నుంచి మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు ముందుగా చూసుకున్నట్లయితే డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడ మనకి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మొత్తంగా మనకి ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది దాదాపు పదిహేను వేల రూపాయల వరకు వీటికి సంబంధించినటువంటి స్టైఫెన్ రూపంలో మీకు మనీ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు దీనితో పాటు ఎన్ఏపిఎఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేశారు జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి డ్యూరేషన్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ మంత్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆ తర్వాత జాబ్ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఈ యొక్క వెస్ట్ బెంగాల్ నుంచి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది లో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఏదైతే ఐఓసిఎల్ వెస్ట్ బెంగాల్లో ఉందో సో అక్కడ నుంచి భర్తీ చేస్తున్నారు కాకపోతే ఆపరేటింగ్ స్టేట్స్ వచ్చేసి థర్టీన్ స్టేట్స్ అని చెప్పి చెప్పేసి మెన్షన్ చేశారు మిమ్మల్ని అక్కడ కూడా పంపించడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్ట్రా స్పెషలైజేషన్ అనేది ఏమీ అడగలేదు టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ పర్టికులర్ అప్రెంటిస్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయొచ్చు సో ఇంకొక జాబ్ నోటిఫికేషన్ చూద్దాము ఇదే ఐఓసిఎల్ నుంచి రిటైల్ సేల్స్ అసోసియేట్ అని చెప్పేసి ఇంకొక టైప్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి భర్తీ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు దీన్ని కూడా టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు సో మొత్తం ట్వెల్వ్ మంత్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేసుకున్నటువంటి వారికి ట్రైనింగ్ పీరియడ్ అనేది సో బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్టీ అవర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంకా ఆన్ ది జాబ్ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇందాక డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఫిఫ్టీ వేకెన్సీస్ ప్లస్ ఇవి ఒక హండ్రెడ్ వేకెన్సీస్ టోటల్ వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ వీటికి సంబంధించి మనకి ఇక్కడ భర్తీ అయితే చేయడం జరుగుతుంది రెండు వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ నంబర్ ఆఫ్ ఓపెనింగ్ ఓపెనింగ్స్ హండ్రెడ్ అని మెన్షన్ చేశారు దీనికి కూడా పదిహేను వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట వీటికి కూడా ఎన్ఏపిఎఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇంకా థర్డ్ వన్ అనేది చూద్దాము థర్డ్ వన్ చూసుకున్నట్లయితే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి కూడా మనకి ఫిఫ్టీ వేకెన్సీస్ వరకు యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ట్వెల్త్లో కామర్స్ బేస్డ్ ట్వెల్త్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు ఇంకా గ్రాడ్యుయేషన్లో బిఎస్సి లాంటి గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు దీనితో పాటు అదే గ్రాడ్యుయేషన్లో బీకామ్ చేసినటువంటి వారు కూడా ఎకనామిక్స్కి సంబంధించి స్పెషలైజేషన్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది దీనికి కూడా పదిహేను నెలల పాటు ఈ యొక్క జాబ్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు వీటికి సంబంధించి టోటల్గా ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ పోస్టులు మొత్తంగా కలుపుకొని మనకి రెండు వందల వేకెన్సీస్ని అయితే భర్తీ చేయడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్ కట్గా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు వీటికి కూడా అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి ట్వెల్త్ అలాగే బిఎస్సి బీకామ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు సో మీరు అప్లై చేసుకోవాలంటే సింపుల్గా మీకు ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి లింక్ ఉంటుంది ఈ లింక్పై క్లిక్ చేస్తే చాలు మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ సైట్లో మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు లేదు అంటే మీరు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి సో ఇవి ఈ మూడు టైప్స్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఐఓసిఎల్ నుంచి మనకి యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా అప్రెంటిస్కి సంబంధించినవి సో ఐటీఐ చేయాల్సినటువంటి అవసరం లేదు నార్మల్గా టెన్త్ ట్వెల్త్ డిగ్రీ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఐటీఐతే సంబంధం లేదు సో వీరికి కూడా ఈ యొక్క అప్రెంటిస్షిప్కి సంబంధించి ఈ యొక్క మనకి ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్